హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. టైగర్ నాగేశ్వరరావు, 13 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 13 రోజులకి 20,47,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 35,35,00,000. ఇక ఓవర్సీస్లో 1,93,00,000 మాత్రమే గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 24,51,00,000. మరి టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 45,65,00,000. సో ఈ సినిమా ఓవరాల్గా థియేటర్ బిజినెస్ చేసింది 37,50,00,000. మరి బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 38,50,00,000 నెట్ కలెక్షన్ చేయాలి. సో ప్రజెంట్ ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ ఎంత మావా? 24,51,00,000. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత మావా? 38,50,00,000. సో రిమైనింగ్ ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 13,99,00,000 నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో ఇలా అయితే చాలా కష్టం అమ్మా, ఎందుకంటే ఈ సినిమా వర్కింగ్ డేలో 1,20,00,000, 1,30,00,000 దాని నుంచి అయితే కలెక్షన్స్ రావడం లేదు. ఒక హాలిడే రోజు మాత్రం 2 కోట్లు వస్తుంది, ఇది వీకెండ్ నా, సాటర్డే సండే. మిగతా రోజు వర్కింగ్ డేలో 1,20,00,000, 1,30,00,000 దాని నుంచి అయితే పోవట్లా. సో ఇలా అయితే చాలా కష్టం. మరి బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే ఇంకొక 2 వారాలు పట్టేటట్టుకుంది. మరి ఈరోజు నవంబర్ 3 నా కీడాకోల అండ్ మా ఊరి పొలిమేర 2 సినిమాలు రిలీజ్ అయ్యి, మరి ఈ 2 సినిమాల ఎఫెక్టు ఈ సినిమాకి పడుతుందా లేదనేది మనకు నెక్స్ట్ వెనస్డే లోపల తెలుస్తుంది. ఈ సినిమా మొత్తానికి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదనేది వెనస్డే కన్ఫర్మ్ అయిపోతుంది మామ, నెక్స్ట్ వీక్ వెయిట్ చేద్దాం. ఓకే, సో ఈ మొత్తానికి సినిమా డిస్ట్రాక్స్ బ్యాక్ చేసింది, అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఓటీటీ వీడియో కూడా చేశాను, సో చెక్ ఇట్. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీరు వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.